హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తారక్ ఫ్యామిలీ వ్లాగ్స్. మొన్న సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు అంటే కోళ్ళ పందాలు కట్టి వెళ్ళాం జగ్గయ్యపేట నందిగామ. అక్కడ తిరిగి ఇంటికి వచ్చి మా అంటే కోదాడ మండల్ ఎర్రవరం విలేజ్ మా ఇంటికి ఇది మరి చూస్తుంది. ఇది పులిచింతల డ్యాము, చాలా పెద్దది. ఇరిగేషన్ అండ్ పవర్ ప్రాజెక్టు. ఇప్పుడు ప్రజెంట్ గేట్లన్నీ క్రష్ చేసి మొత్తం మూసేస్తున్నాయి, క్రాప్ అయిపోయింది కదా. ఇదంతా యాక్చువల్గా నార్మల్ డేస్లో ఇవన్నీ నీళ్ళతో నిండిపోయి ఉంటుంది. ఆ గేట్లన్నీ క్లోజ్ చేసాయి కాబట్టి మేము లోపలికి దిగాము. అన్నీ రాళ్ళే వాటర్తో అట్లా అయింది. అది రాళ్ళు చాలామంది వచ్చారు అంటే హాలిడేస్ కదా, సంక్రాంతి హాలిడేస్ కదా. మేము లోపలికి వచ్చాము. అక్కడ ఆ గేట్ దగ్గర చాలామంది ఈతలు కొడుతున్నారు, కొంతమంది ఫిషింగ్ చేస్తున్నారు. కనిపిస్తుంది చాలా దూరం ఉంటుంది, కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనకు ఒక 500 ఫీట్ ఉంటుంది విడ్త్. డెప్త్ అంటే మోస్ట్లీ 60-70 అడుగులు ఉండొచ్చు నీరు. అంటే నార్మల్ డేస్లో గేట్లు ఒకసారి వదులు. కనిపించింది మా అన్న బ్లూ షర్ట్, వీడు మా అల్లుడు పెద్ద అక్క కొడుకు ప్రసన్న, డాక్టర్ ప్రసన్న. ఒంగోలు ఎండీ చేస్తున్నాం, పీజీ చేస్తున్నాం. ఈ కళ్ళజోడు పెట్టిన హీరో శ్రవణ్ రెడ్డి అని హైదరాబాద్ ఫ్రెండ్, ఇంకొక్కడు మిస్ అయ్యాడు. అందులో ప్రిపేరే రాలే, యాక్చువల్లీ ఈతలు కొడదాం అనుకున్నాము. చూస్తే అన్ని రాళ్ళు అనిపించిన సేఫ్టీగా అనిపించేసి జస్ట్ సరదాగా నిల్చొని కదండి, కొలతలు లోతులు హైటు అని చెక్ చేస్తారు. వీటి రోడ్ ఇది క్రాస్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఈ నుంచి అవతలకి వెళ్దాం ట్రై చేస్తున్నాడు, నడుస్తున్నా వెళ్తున్నాడు. ఈ నుంచి అవతలకి వెళ్తున్నాడు. జాగ్రత్త, సగం వెళ్ళిపోయాడు. అయిపోయింది, బయటకు వచ్చేసాడు, ఈ ఒడ్డుకు వచ్చేసాడు. అంతే ఈజీ, సరదాగా రాళ్ళు మామూలుగా ఇది కప్పాట అంటారు. ఎన్ని స్టెప్స్ వేస్తారు వాటర్లో మునుక్కున్న రాళ్ళు అనేది చిన్నప్పుడు ఎక్స్పర్ట్ ఉన్నట్టుంది. ఇదే చక్కగా ఒక 5-7-10 స్టెప్స్ కూడా వేస్తుంది, పోతూనే ఉంది అది. ఇట్లా కాదని చెప్పి కాంపిటీషన్ పెట్టుకున్నాం, పెట్టుకుందాం ట్రై చేసినాం. రాళ్ళు గ్యాదర్ చేస్తున్నాం అంటే ముందే ప్రాక్టీస్ చేస్తున్నాం. శ్రవణ్ మా అన్న రెగ్యులర్ వస్తూనే ఉంటాడు. వాళ్ళ దగ్గర ఏదైనా అకేషన్ దొరికిందంటే మంచి ఇక్కడ చేపలు ఫ్రెష్గా పడతారు, మంచిగా అంటే ఫ్రెష్ వాటర్. మామూలుగా ఫార్మింగ్ చేసినాం కాదు కదా, కృష్ణా వాటర్ సాగర్ నుంచి వచ్చే ఒక మినిమం. వీడు మహేష్, వీడికి ఫోన్ ఉంటే సరిపోద్ది. ఎప్పుడు పోతూనే ఉంది అది, పోతూనే ఉంది. వీడి ఆనందానికి అద్దే లేదు అసలు. ఇక ఇది విమానం నడిపేంత మా అన్న కూడా ప్రాక్టీస్ చేస్తుండు. సరే, మెయిన్ స్ట్రీమ్ బ్యాట్స్మెన్ అయిపోయారు ఇప్పుడు. నేను కూడా చేయాలి. వీడియో తీసుకుని కూర్చున్నా, అది పోతూనే ఉంది, పోతూనే ఉంది. షర్ట్ కొంచెం పైకి ఎత్తాడు, కాలర్ పైకి ఎత్తాడు, ఆగడు కదా. మహేష్ గారు ఎందుకులే ఓడిపోవటం ఎందుకని చెప్పి కాము కూర్చుండు. అందరు వీడియోగ్రాఫర్లే, మంచి స్లిమ్గా ఉండాలి. రాళ్ళైనా స్లిమ్గా ఉంటే ఈజీ అవుతుంది ఫ్లోట్ అవడానికి వాటర్ మీద. పోతూనే ఉన్నది, ఆ చివరికి పోయేటట్టుంది. కమాన్ శ్రవణ్, అరే పోతుంది పోతుంది. ఇది దీనికి కాంపిటీషన్ బట్టి దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేటట్టుంది. ఇది బిస్కెట్, అరే పోతూనే ఉంది. ఇదేం లేదు, కొంచెం హైట్ కాకుండా కొంచెం ఫ్లాట్ చేయాలంటుంది. ఆ టెక్నిక్ పట్టుకుండు మహేష్ గారికి. చిన్న పోతుండు, ఒడ్డు చేరుతుండు. చాలా డెప్త్ ఉంటుంది యాక్చువల్లీ, మనకు కనపడదు. కానీ నార్మల్ టైంలో అసలు మనం ఆ వాటర్ కనిపిస్తుంది, అంత డెప్త్ అంత విడ్త్ కనపడదు. చాలా లోపల ఉంటుంది మన అక్కడ పని, పైన మనుషులు కనిపిస్తారు కదా,
అక్కడ వరకు వస్తా వాటర్ నార్మల్గా. ఇది గేట్లో ఒకసారి ఫస్ట్ గేట్ పైన నిలిచినారు మా వాళ్ళు, ముందే లేరు మా అన్నయ్య వాళ్ళు. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఆంధ్ర వాళ్ళకి ఇది. మాకు దగ్గర 30 కిలోమీటర్స్ ఉంటుంది ఇది బ్రిడ్జ్. అది బ్యాక్ వాటర్ మామూలుగా స్టోర్ చేశారు వాటర్, బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తున్నాం మేము. అయితే దీంట్లో విచిత్రం అంటే ఆంధ్ర వాళ్ళు ఎందుకు తరిమాడు అంటే ఇదే కథ. ముంపు ప్రాంతాలు మొత్తం తెలంగాణవి, బాధితులంతా తెలంగాణ వాళ్ళు, వాటర్ స్టోర్ అయ్యేదంతా తెలంగాణలో, కానీ వాటి యొక్క ఉపయోగపడేదంత ఎవరికంటే ఆంధ్ర వాళ్ళకి. ఇరిగేషన్కి కానీ అన్నిటికీ ఆంధ్ర వాళ్ళకి వెళ్ళిపోతా వాటర్. బాధితులంతా ఆ ఇల్లు కోల్పోయిన వాళ్ళు, పొలాలు కోల్పోయిన వాళ్ళంతా తెలంగాణ వాళ్ళే. ఒక్క సేకరం కూడా ఆంధ్రది మిస్ అవ్వలేదు. ప్రతి చుక్క తెలంగాణ స్టోర్ అయి ఉంటుంది, కానీ వీళ్ళు కింద నుంచి అన్ని వాటర్ అంతా వాళ్ళు తీసుకెళ్తారు కిందకి. అంత అన్యాయం ఉంటుంది చూడండి. అంతా ముంపు ప్రాంతం, అంతా లెఫ్ట్ సైడ్ మొత్తం తెలంగాణ, రైట్ సైడ్ ఆంధ్ర. ఆ బ్రిడ్జ్ కిట్ సైడ్ ఆగాం ఇక్కడ, అది ఆంధ్ర. డౌన్ సైడ్ ఆంధ్రాకి వాటర్ అంతా ఆంధ్రాకి వెళ్తాయి. హాస్తాకు వస్తే పవర్ వస్తుంది లేండి. చాలా పెద్ద గేట్లు ఇవి, ఒక్కొక్కటి 20 ఫీట్ ఉంటుంది. 100 ఫీట్ హై లో డెప్త్, 20 to 25 ఫీట్స్ అనుకుంటా, నాకు తెలిసి 40 ఫీట్స్ అనుకుంటా ఒక్కొక్క గేట్. అలాంటి 22-23 గేట్లు ఉంటాయి. డిఫరెంట్ టెక్నాలజీ, స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇట్లా ఉంటుంది స్లాట్గా, స్లాంటర్. ఆ గేట్లు చాలా పోతాయి చూడండి. ఆల్మోస్ట్ ఒక 200 ఫీట్ డెప్త్ ఉండొచ్చు మోస్ట్లీ ఇప్పుడు తీసిన ఇది. ఇది నార్మల్గా వాటర్ రేంజ్ ఇది. ఆ నుంచి టర్బన్స్ మీదకి వెళ్ళిపోతాయి, ఒక 150-200 ఫీట్స్ లోపల పడిపోతాయి వాటర్ పవర్ జనరేషన్ కోసం. ఇది గేట్ బ్లాక్ది, ఆల్రెడీ క్లోజ్ చేస్తుంది గేట్ కాదు లాస్ట్ వరకు వాటర్. చిన్న ఇది లిఫ్ట్ చేస్తారు, కేబుల్స్ ఉంటాయి, కేబుల్స్ కేబుల్స్తో లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేస్తే అంటే ఎటువంటి తోవటాలు ఇవ్వటాలు ఏం లేవు, జస్ట్ ఆపేశారు అంతే. ఏదో మెజర్ చేద్దాం అని తీసుకొచ్చాడు. కలర్స్ కలర్స్ వేయటమో లేకుంటే ఇలాంటిది ఒకటి వాళ్ళ ఊర్లో కడదామని చూస్తున్నారు ప్రాజెక్టు. ఒకసారి మెజర్ చేస్తారు, రంగులు వేసుకొని పేరు రాయిద్దాం చూస్తారు. కొలత ఇవ్వడం చూస్తే అక్కడ పరిశానిత ఏంది ఇల్లు కొలత, బ్రిడ్జ్ కొలత ఇస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు ఆఫీసర్స్ ఇల్లు అనుకుంటున్నారు. భవిష్యత్తు ఇలాంటిది ఒకటి కడదామని చూస్తున్నాను. ఎందుకు కట్టాం, ఎందుకు వీడికి రంగులు వేసుకొని నీ పేరు రాసుకురా, పక్కన జగన్ అని రాసుకుని అట్లనే రాసుకురా పేరు రాసుకొని చెప్పిన, మరి కలర్ వేసుకొని చిన్నగా. డౌట్ వచ్చిందా గేట్ ఎంత పొడుగుంటుందని. వీడు 100 ఫీట్ అన్నాడు, మా అన్న 40 అన్నట్టు, ఇద్దరు కలుసుకుంటున్నాడు మొత్తం మీద. వీడి అకౌంట్ ఏంటి అయ్యా, ఈ లెక్కలు తెలియటట్లేవు. ఎవడో వచ్చి పట్టుకోలేదాకా వినరేళ్ళు, ఇక వస్తున్నాయి వెహికల్స్ ఏం చేస్తున్నారా మీరని. కానీ ఎందుకు మినిమం ప్రొటెక్షన్ కూడా లేదు బ్రిడ్జ్కి. అయిపోయింది ఆల్మోస్ట్ ట్రిప్, కొలతలు తేలినాయి, లెక్కలు తేలినాయి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ దాటుతున్నాం కదా, తెలంగాణ ఎంటర్ అవుతున్నాం. బ్రిడ్జ్ రైట్ ఇట్ సైడ్ ఎండింగ్లో ఆంధ్ర, మా స్టేట్లోకి ఎంటర్ అవుతున్నాం. చూసారా రైట్ సైడ్ కలర్స్, వైసీపీ కలర్స్, బ్రిడ్జ్కి వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఇది రైట్ సైడ్ కనిపించే పవర్ ప్లాంట్, పవర్ తెలంగాణ కన్జ్యూమ్ చేస్తుంది. ఇంట్లో చేపలు ఫ్రై చేశారు, చేపలు పులిచి చేశారు, పోయి ఆకలితో మంచి ఆకలితో ఉన్నాం. వెళ్ళి 4 ముద్దలు తినేసి మళ్ళీ కోళ్ళ పందకి వెళ్ళాలి.